Om Srim Ram Ramaya Namaha. 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 Om Sri Rama Jai Rama Jai Jai Rama. Om Sri Rama Rama Rama. Sri Ramaha Saranam Mama. Om Sri Ramaha Saranam Mama. Iroji Sri Ramana. Kontamandi rape chestnaru, kontamandi irojan chestnaru. Vaishnava Sampradayalo unnavarandaru rape chestnaru Sri Ramana smartulu. Smartulu ante Shivakeshava Vyadam ledu, Shivakeshava Vyadam leni vallandaru irojan chestnaru. వైష్ణవుడు మిగులు చేస్తారు అది అంటే సూర్యుడు ఉదయించే టైంలో ఆ నక్షత్రం ఉండాలి అది పునర్వసు నక్షత్రం భద్రాద్రంలో కూడా రేపు చేస్తున్నారు గొలల మామిడాళ్ళలో కూడా రేపు చేస్తున్నారు కొంతమంది ఈ రోజునే చేస్తున్నారు షిరిడి సాయిబాబా కూడా ఆ నేను ఫలానా రోజు నేను జన్మించానని ఎవరితో చెప్పలేదు ఎవరితో చెప్పకపోయినా శ్రీరామనామ రోజునే జన్మించారు కానీ ఎవరితో చెప్పలేదు అది ఆయన జన్మ షిరిడి సాయిబాబా జన్మదినం శ్రీరామనవమి ఆయన శరీరాన్ని విడిచిపెట్టింది విజయదశమి శరీరం తీసుకుంటే శ్రీరామనవమని శరీరం విడిచిపెట్టిన రోజు విజయదశమి ఇప్పుడు యోగాభ్యాసాలు అయ్యి చాలా వస్తున్నాయి ఇప్పుడు కానీ మనం తరించటానికి బాగుపడటానికి రామనామం చాలు ఈత రామ లక్ష్మణ ఆంజనేయ వాళ్ళు నలుగురు సరిపోతారు మనం తరించటానికి వాళ్ళు చాలు శివుడు కూడా రామనామం చేస్తాడు తారక మంత్రం రామ రామనామాన్ని ఏమంటారంటే తారక మంత్రం అంటారు తరింపు చేసే మంత్రం శివుడు చేసే మంత్రం కూడా రామనామే చేస్తాడు రాముడికి శివకేశవ భేదం లేదు ఒక రామనామం చాలు మన మనో నిగ్రహానికి ఇంద్రియ నిగ్రహానికి మన అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలు ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకోవాలి కానీ ఎక్కువ ఉపయోగించకూడదు అతిగా ఉపయోగించకూడదు ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగిస్తూ ఉండాలి శ్రీరాముడు గురించి ఒక మాట చెప్తూ ఉంటారు గుణవాన్ వీర్యవాన్ అని గుణవాన్ వీర్యవాన్ అని గుణవంతుడు వీర్యవంతుడు అని రాముడు గుణవంతుడు గుణవాన్ వీర్యవాన్ ఆత్మవాన్ ఆత్మ తెలిసినవాడు ఆత్మస్వరూపం తెలిసినవాడు గుణవాన్ గుణవంతుడు వీర్యవాన్ అంటే శక్తివంతుడు వీర్యం గలవాడు శక్తివంతుడు తర్వాత ప్రియదర్శిని అలా చూసి కొలిగి మనకు చూడాలనుకుంటుంది వాడు రాముడు మనం ఎలా చూస్తా అంటే ముఖం పక్క తిప్పుకోవాలనిపించదు రాముడిని మనం చూస్తా అంటే మనం ముఖం పక్క తిప్పుకుందామనిపి చూసి కొలిగి చూడాలంటుంది అంటే ఎంచేపు చూసినా ప్రియంగా కనిపిస్తాడు అందుకే దశరథుడు చనిపోయాడు దశరథుడు ఎందుకు చనిపోయాడంటే రాముడు అంటే ఆయనకు బాగా ఇష్టం ఇలా 10 మంది కూర్చున్నారనుకోండి 10 కూర్చున్నప్పుడు ఎక్కువ రాముడినే చూసేవాడు అలా అటాచ్మెంట్ ఎక్కువ చూడటం అలవాటు పెడిపోయాడు దశరథుడు తర్వాత ఆ డెస్టినీ ప్రారంభాన్ని బట్టి ఆయన అరణ్యవాసానికి వెళ్ళటం అరణ్యవాసానికి వెళ్ళిన వెంటనే చనిపోవటం అంటే ఆ ఇష్టాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయి చచ్చిపోయాడు అంటే రాముడి మీద ఉండి మోహం అనండి ప్రేమ అనండి ఇంకోటి రాముడిని చూడకుండా ఉండలేక దశరథుడు ప్రాణం విడిచిపెట్టాడు అటాచ్మెంట్
మండలాకి విడిచిపెట్టేశాడు. రాముడు ప్రియదర్శిని ఎంచేపు చూసినా ప్రియంగా చూడవచ్చు అని. మనకు విసి పొట్టుది అరగండి చూశాం కదా ఇంకేం చూస్తామని చూసి గురించి చూడాలనిపిస్తుంది. వాడు రాము. ఆత్మసుఖాన్ని అనుభవించే ఇప్పుడు మనం చెరుకు రసం తాగుతున్నాం అనుకోండి, ఒక గ్లాస్ తాగాక రెండో గ్లాస్ అంత ఇష్టంగా తాగలేము. చెరుకు రసం ఒక గ్లాస్ చెరుకు రసం తాగాక రెండో గ్లాస్ అంత ఇష్టంగా తాగలేము. అలాగే ఒక బూరి తిన్నాక రెండో బూరి అంత ఇష్టంగా తినలేము. రెండు ఇడ్లీలు తిన్నాక మూడే ఇడ్లీ అంత ఇష్టంగా తినలేము. బాహ్య వస్తువులు ఏదైనా సరే కానీ రాముడు చూసి గొలిది చూడాలనిపిస్తుంది. ఆత్మసుఖం కూడా ఎటువంటిది అంటే జగత పుట్టదు. ఆత్మసుఖం వెగట పుట్టదు. ఏ క్షణానికి ఆ క్షణం ఇదే కొత్తగా చూస్తున్నామని, కొత్తగానే ఈ సుఖాన్ని అనుభవిస్తున్నామనిపిస్తుంది. రాముడిని రోజుల తరపడి చూసినా గంటల తరపడి చూసినా ఇప్పుడు ఈవేళ చూస్తున్నా ఇదివరకు ఎప్పుడు చూడలేదు అనిపిస్తుంది. వాడు రామచంద్ర. వీర్యవాన్ గుణవాన్ ఆత్మవాన్ ఇంకేంటమ్మా ఆత్మవాన్. తర్వాత రాముల్లో మనం బాగా నేర్చుకునేది ఏంటంటే అంత కృతజ్ఞత ఉన్న మనిషి కనపడ్డ. రాముడికి ఏదైనా మంచి సలహా చెప్పామనుకోండి మనకు ఇంకా జీవితం పొడిగినా మర్చిపోడు. ఇది వీళ్ళు మనకు ఏదో మంచి మాట చెప్పాడు అందుకు బాగుపడ్డాం. రాముడికి ఉన్నంత కృతజ్ఞత ఎక్కడ కనపడదు. మీరు అసలు ఇప్పుడు సృష్టిలో ఏదైనా ఏది లేదంటే కృతజ్ఞత. రాముణ్ణి మనం చూస్తామంటే ఎప్పుడైనా రాముడికి ఒక మంచి మాట చెప్పామనుకోండి జీవితంలో మనం మర్చిపోవడం అంత కృతజ్ఞ స్వభావం, అంత కృతజ్ఞత స్వభావం గలవాడు. ప్రియదర్శిని ధర్మవాన్ గుణవాన్ ఆత్మవాన్ 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 తర్వాత పండిత పండితుడు అంటే శాస్త్రజ్ఞానం బాగా తెలిసిన వాడు. పండితుడు అంటే ఏంటి, శాస్త్రజ్ఞానం సమగ్రంగా తెలిసిన వాడు, సకం సకం కాకుండా సమగ్రంగా తెలిసినవాడు. విద్వాన్ విద్వాన్ ఆత్మవాన్ విద్వాన్ గుణవాన్ వీర్యవాన్ ధర్మవాన్ అంటే ధర్మస్వరూపం, ధర్మమే రూపంగా గలవాడు. అంటే ధర్మం అనేది వేదాల్లో ఉన్న ధర్మం అలా రూపం ధరించి వచ్చిన వాడు. రాముడు చెప్పినట్టు కనుక మీరు వింటే మీరు లోకంలో సుఖంగా ఉంటారు, చనిపోయిన తర్వాత మంచి లోకాలకు వెళతారు, వచ్చి జన్మలు మంచి జన్మలు వస్తాయి. ఒకవేళ వెంటనే మోక్షం రాకపోయినా రాముడు చెప్పినట్టు మీరు వింటే రాముడి రూపాన్ని ధ్యానం చేసుకుంటూ రాముడి నామాన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పినట్టుగా కనుక రాముడు వింటే, రాముడు చెప్పినట్టు మనం వింటే రాబోయే జన్మలు ఉత్తమ జన్మలు వస్తాయి, పుణ్యలోకాలకు వెళతాం. రాముడు చెప్పినట్టు మనం వినమనుకోండి పాపలోకాలకు వెళతాం, రాబోయే జన్మలు నీచి జన్మలు వస్తాయి. ధర్మవాన్ అంటే ధర్మం అనేది ఆ రూపం ధరించి వచ్చింది. ధర్మం అనేది ఆ రూపం అలా ధరించి వచ్చింది. ధర్మవాన్ సత్యవాన్ అంటే అనృతం చెప్పడు. నీకు ఏదో మీటింగ్లో చెప్పాను రోజు అబద్ధాలు చెప్పేవాడిని, రోజు అబద్ధాలు చెప్పేవాడు ఎప్పుడు నిజం చెప్పిన మాట ఎవరు నమ్మరు. ఇంకా రోజు అబద్ధాలు చెప్పేవాడిని చూస్తే పాముని చూసినట్టు పారిపోతారు జనం అని ఉంది శాస్త్రం. సాచిపాము ఇక్కడికి వచ్చింది అనుకునేప్పుడు మనందరం లేచి పారిపోతాం కదా. అలా రోజు అబద్ధాలు చెప్పిన వాడు కనిపిస్తే ఆడు చూస్తాను ఎక్కడ పారిపోవాలని చూస్తున్నాడు. పారిపోతాం కూడా పాము వస్తే ఇక్కడ ఎవరు నుంచుంటారు అందరం పారిపో. ధర్మవాన్ సత్యవాన్ అనృత దోషం ఎలా ఉంటుందో తెలియని వాడు. ఎవరితోటి అతిగా స్నేహం చేయడు అలాగనే విరోధాలు పెట్టుకోడు. ఎవరితోటి కూడా అతిగాని స్నేహాలు చేయడు అలాగని రోజు ఎవరితోటి విరోధాలు పెట్టుకోడు.
మొన్న ఇప్పుడు అధిపతి ప్రాంజీ అంటున్నాడు, ఒక మనిషితో నేను స్నేహం చేయాలంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ మనిషిని పరిశీలిస్తేనే కానీ స్నేహం చేయాలన్నాడు. రాముడు మాట వదిలేయండి, ఈ మధ్యన ప్రాంజీ అంటున్నాడు, ఒక మనిషితో స్నేహం చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు సంవత్సరం ఆ మనిషి ఎటు ఉంటాడో చూసుకోకుండా ఎన్నడూ స్నేహం చేయాలని చెప్పి ఇంకేదండి పది మంది పట్టుకుంటామని చెప్పి పడగొడతారు. రాముడు ఎవరితో విరోధం ఉండేదో తనకి అలాగనే అతిగాని స్నేహాలు చేయడు. తర్వాత మనం ఎక్కువ కాలం బతకాలంటే తక్కువ తినాలి, తొందరగా చచ్చిపోవాలని ఎవరికైనా ఉంటే ఎక్కువ తినేయాలి. రోజు నీకు తొందరగా చచ్చిపోవాలనుకున్న రోజు నాలుగు పూటలు ఎక్కువ తినేయండి, తొందరగా చచ్చిపోవాలి. మీకు ఎక్కువ కాలం బతకాలంటే సరిపడి తినండి, తక్కువ సరిపడే తినండి, మరీ ఎక్కువ తినేయకండి. మీకు ఎక్కువ కాలం బతకాలం లేదనుకోండి ఎక్కువ తినండి, ఎక్కువ తినేస్తే తొందరగా చచ్చిపోతారు, సరిపడి తింటే ఎక్కువ కాలం బతుకుతారు. ఏంటి ఎక్కువ తినేస్తే ఏమవుతుందంటే రక్తం మెదడులోకి వెళ్ళవలసినంత రక్తం వెళ్ళదు, ఇక్కడ పొట్ట దగ్గర ఆగిపోతుంది. అంటే మీరు సుఖంగా బతకాలంటే, మీరు సుఖంగా జీవించాలంటే, ఆరోగ్యంగా జీవించాలంటే, మీకు జ్ఞాపశక్తి పెరగాలంటే, వివేకం పెరగాలంటే, వైరాగ్యం పెరగాలంటే తిండి కూడా సమానంగా తినాలి, అతిగా తినకూడదు. నోరు కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, నోరు ఉందని ఎక్కువ మాట్లాడకూడదు. అంతే ఆ ఇంద్రియాలను కూడా కన్ను నోరు చెవు మనిషికుని ఇంద్రియాలను కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, అతిగా ఉపయోగించకూడదు. అతిగా ఉపయోగిస్తే మన కంట్రోల్ తప్పిపోతాయి. అతిగా ఉపయోగించకూడదు ఇంద్రియాలు, అతిగా ఉపయోగిస్తే ఇంకా మన కంట్రోల్లో ఉండవు. ధర్మవాన్ సత్యవాన్ అందరి దోషం తెలియనివాడు, అందరి దోషం తెలియనివాడు మితంగా మాట్లాడతాడు, ఆ మాట్లాడి హితవుగా మాట్లాడతాడు. మితవుగా సత్యం మాట్లాడతాడు, అది కూడా మితంగా మాట్లాడతాడు, అది కూడా హితవుగా మాట్లాడు. మీకు హితవయ్యేలా మాట్లాడతాడు, మీకు అర్థమయ్యేలాగా మీ హితవయ్యేలాగా మాట్లాడతాడు. అంటే రాముడి గురించి వాల్మీకి చెప్పింది ఏంటంటే రూపము దాల్చిన ధర్మం. ఈ వేదాలన్నీ కూడా వేదాల్లో ఉన్న సారమంతా కూడా రామాయణం కింద వస్తే వేదాల్లో ఉన్న దేవుడు రాముడి కింద వచ్చాడు. ఎత్ర ఎత్ర యోగేశ్వర కృష్ణం అది భగవద్గీతలో వస్తుంది శ్లోకం. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది, లక్ష్మి ఉంటుందండి. లక్ష్మి ఉంటుంది, విజయం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయని. ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ అర్జునుడు ఉన్నాడో, యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడో, ధనుర్ధారి అయిన రాముడు ఉన్నాడు, అర్జునుడు ధనుర్ధారి రాజు అర్జునుడు ఉన్నాడు, అక్కడ లక్ష్మి ఉంటుంది, తర్వాత ఐశ్వర్యం ఉంటుంది, విజయం ఉంటుంది, మీకు సుఖం తెలుస్తుంది, ఇవన్నీ ఉంటాయి మీకు కృష్ణుడు ఉన్న చోట అర్జునుడు ఉన్న చోట. అంటే యోగేశ్వరుడు ఉందా అంటే కృష్ణుడు అంటే యోగేశ్వరుడు, అర్జునుడు అంటే ధనుర్ధారి, కృష్ణుడు అంటే కృప, అర్జునుడు అంటే కృషి. ఇప్పుడు ఇంతకీ మీకు మాట ఎందుకు చెప్తున్నానంటే రాముల్లో కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. రాముల్లో కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. రాముల్లో కృప ఉంది, కృషి ఉంది. రాముల్లో కృప ఉంది, కృషి ఉంది. అంటే కృష్ణుడు అర్జునుడి కలిపి చేసింది రాముడు అక్కడే చేసేస్తాడు. వాడు రామచంద్రుడు. తర్వాత మర్యాద పురుషోత్తముడు. మనకి దేవుళ్ళు చాలామంది ఉన్నారు, ఆ దేవుళ్ళందరిలోనే మర్యాద పురుషోత్తుడు అనే పేరు రాముడికి వచ్చింది. మర్యాద పురుషోత్తుడు, మర్యాద తెలిసిన మనిషి,
జెంటిల్మ్యాన్. మన రాజకీయ నాయకుల్లో బాగా జెంటిల్మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ అని అంటారు. జెంటిల్మ్యాన్ అని మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అని మటుకి చాలా పెద్ద మనిషి అని చెప్తారు ఎవరు చెప్తారు. అలాగే మన దేవతల్లో జెంటిల్మ్యాన్ అనే ఒక పెద్ద మనిషి అంటే జెంటిల్మ్యాన్ గాడ్. ఒక మాట ఒక బాణము ఒక సతి, ఒక మాట ఒక బాణము ఒక సతి, వాడు రామ. చాలామంది ఏమనుకుంటారంటే రాముడి గురించి ఇదే రావణాసురుడిని చంపడానికి వచ్చేసాడు. రావణాసురుడిని చంపడం కాదు అది ఉద్దేశం. ఆయన 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. మహాత్మా గాంధీ గారు అనేవారు స్వరాజ్యం వచ్చిందని నేను సంతోషించను, స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ నాయకులు అందరూ కలిసి రామ పరిపాలన తీసుకొస్తే అప్పుడు నాకు సంతోషం. రాముడు ఎలా పరిపాలించాడో 11,000 సంవత్సరాలు అలాగే మన దారి భారతదేశంలో పరిపాలించే వాళ్ళు అలా పరిపాలిస్తే నాకు సంతోషం. కానీ స్వరాజ్యం వచ్చిందని నేను సంతోషించడం లేదు. స్వరాజ్యం వచ్చిన రామరాజ్యం వచ్చినప్పుడు నేను సంతోషిస్తాను బాపు. రాముడు యోగేశ్వరుడు ధనుర్ధారి, ఆయన అర్జునుడు ఆయన కృష్ణుడు. తర్వాత ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండు మాటలు గుర్తుపెట్టుకుని మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మానవ రూపం దేవుడు మానవ రూపంలో ఉంటే ఎలా ఉంటాడంటే రాముడిని చూడాలి మీరు. దేవుడు మానవ రూపంలో ఉంటే ఒకవేళ ఎలా ఉంటాడు ఆ మనిషి అంటే ఎవరిని చూడాలి? రాముని చూడాలి. మనిషి దేవుడు మనిషి కింద ఉంటే రాముడు చూడ, మనిషి దేవుడి కింద ఉంటే ఎలా చూడాలంటే రాముడు చూడాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనిషి కింద ఎలా ఉంటాడో చూడాలంటే ఎవరిని చూడాలి? రాముని చూడాలి. ఒక మనిషి దేవుడి కింద ఉంటున్నాడు అనుకోండి, అప్పుడు కూడా రాముడిని చూడాలి మీరు. నేను ఎప్పుడు రాముడు ఎప్పుడు నేను దేవుడు అని చెప్పలేదు. మనలాగా ఉండేవాడు, నేను మనిషిని అనుకునేవాడు ఆయన. అయితే మనిషి దేవుడి కింద ఎలా ఉండాలంటే ఎవరిని చూడాలి? రాముడిని చూడాలి. దేవుడు మనిషి కింద ఎలా, దేవుడు మనిషి కింద ఎలా ఉంటాడంటే ఎవరిని చూడాలి? రాముడిని చూడాలి. మనిషి దేవుడి కింద ఎలా ఉంటాడో చూడాలంటే ఎవరిని? రాముని చూడాలి. ఈ ఒక్క మాట చాలు మీరు తల్లి. రామాయణంలో ఉన్నటువంటి కవిత్వం మాధుర్యం, ఆ వాల్మీకి రాసినంత మాధుర్యం ఏ కవిత్వం అని మీకు కనపడదు. అంటే ప్రేమ కథ, లవ్ స్టోరీ. రామాయణం అంటే లవ్ స్టోరీ. రాముడు మనకు ఆదర్శమే, సీతమ్మ మనకు ఆదర్శమే, ఆంజనేయ స్వామి మనకు ఆదర్శమే, లక్ష్మణ స్వామి మనకు ఆదర్శమే, భరతుడు మనకు ఆదర్శమే. ఆదర్శం లేని క్యారెక్టర్ అంటూ లేదు. తొందరపాటిగా మాట్లాడటం కానీ తొందరపాటిగా పని చేయటం కానీ రాముడి స్వభావం లేదు. ఇంకా రాముడి స్వభావం మీకు అందరికీ వచ్చేయాలంటే, రాముడి స్వభావం మీకు అందరికీ మీకు అందరూ రావాలంటే, రాముడు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుంటూ రాముడి రూపాన్ని ధ్యానం చేసుకుంటూ రామనామాన్ని స్మరించుకుంటే మీకు అందరికీ రామ స్వభావం వచ్చేస్తుంది. రాముడి స్వభావం మీకు అందరు, రాముడి స్వభావం మీకు వస్తే మీరు మోక్షం దగ్గరికి వెళ్ళకపోయి మోక్షం వచ్చి మీ ఇంటి తలుపులు తడుస్తుంది. మీరందరూ వైకుంఠ లక్ష్యంలో అయిపోతారు. వైకుంఠ సుజాత, వైకుంఠ లక్ష్మి, వైకుంఠ అన్నపూర్ణ,
వైకుంఠ రమ. మీరందరూ వైకుంఠ లక్ష్మిలు అయిపోతారు. రాముడి స్వభావం ఎవరికి వస్తే వాడు మోక్షం కావాలని అడగక్కర్లేదు. వాడు కోరికతోటి సంబంధం లేకుండా వాడికి కోరికతో వాడి కోరికతోటి సంబంధం లేకుండా వాడికి మోక్షం వచ్చేస్తుంది. అది రాముడి యొక్క వైపు. ఎదుట మనిషిని అసెస్మెంట్ చేయటంలో ఎదుట మనిషి స్వభావం ఎలా ఉంటుందని వాడు ఇతరుల మాటల మీద ఆధారపడ్డాడు. రాముడు స్వయంగా ఎదుట మనిషి గురించి అంచనా వేసుకుంటాడు. ఆ బుద్ధి బలం, వీరి ఆ మహామేధస్సు, ఆ బుద్ధి బలం స్వయంగా ఎదుట మనిషి గురించి ఆలోచించేటప్పుడు తన సొంతంగా అంచనా వేసుకుంటాడు. కంగారుపడి నిర్ణయాలు తీసుకోడు వాడు రాముడు. రాముడు ఒకే ఒక మాట చెప్పాడు. మీరు ఇది భగవద్గీతలో 700 శ్లోకాలు చదివేసినట్టే. మనం పని చేస్తే వ్యవసాయం చేసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? ఎన్ని బస్తాలు పండుతున్నారు. వ్యాపారం చేసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? ఎంత లాభం వస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అందరూ ఏమనుకుంటారు? ఎప్పుడు మంత్రి అవుతాం. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అందరూ ఏమనుకుంటారు? ఎప్పుడు మంత్రి అవుతాం. వ్యాపారాలు చేసేవాళ్ళు లాభం ఎంత వచ్చిందో చూసుకుంటారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఈ సంవత్సరం దాడ ఎంత పండింది, సారా పండింది అనుకు అలా అనుకుంటారు కదా. రాముడు ఏమన్నాడంటే మీకు వచ్చేదేదో వస్తుంది, వచ్చేదేదో వస్తుంది. రాముడు ఏమన్నాడంటే మీరు చేస్తున్న పనే ఫలితం అన్నాడు. మీరు చేసే ఎంత అద్భుతంగా మీకు అక్కడ కనపడదు. అసలు రాముడు చెప్పిన మాట అసలు వేదంలో కూడా లేదేమో అనిపిస్తుంది. మీకు మంత్రి పదవి రావచ్చు రాకపోవచ్చు, మీకు 4 బస్తాలు ఎక్కువ పండవచ్చు తక్కువ పండవచ్చు, అది కాదు. ఇక్కడ మీరు చేస్తున్న పనే ఫలితం. మీరు చేస్తున్న పనే ఫలితం అని మీరు అలా ప్రవర్తిస్తారనుకో, చదువుకునే విద్యార్థులు ఎవరు టైర్ ఎవరు, వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా అశాంతి రాదు. ఎక్కువ పండితే సంతోషం వచ్చేసి తక్కువ పండితే దుఃఖం రావటం అదేముండదు. బుద్ధి సమానంగా ఉంటుంది, సమత్వ బుద్ధి వచ్చేస్తుంది. ఇక రాముడు ఎంత అందమైన మాట చెప్పాడంటే పనే, మీరు చేస్తున్న పనే ఫలితం అన్నాడు. వచ్చేది వస్తుంది రాముడు, ఆ పనే ఫలితం. అదే రివార్డు మీకు. మీరు వ్యవసాయం చేశారు, 2 బస్తాలు ఎక్కువ పండుతుందా తక్కువ పండు అలా కనిపెట్టుకుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. అలా అక్కర్లేదు, ఎంత పండాలో అంత పండుతుంది. ఆ పంట కదా అక్కడ మెయిన్, మీరు ఏదో పని చేసుకుంటున్నారు కదా. ఆ పనే ఫలితం అని మీకు అర్థమైతే ఫలితం కోసం ఎదురు చూడరు. మీరు డిజపాయింట్ అవ్వరు, అశాంతి రాదు, బ్లడ్ ప్రెషర్ రాదు, షుగర్ కంప్లైంట్ రాదు. మనం ఏదో ప్రతి విషయం ఎదురు చూడటం వల్లే మనకు అశాంతి వస్తుంది, లేదా అశాంతి రాదు. కృష్ణుడి గీతలు ఏమని చెప్పాడంటే నేను నీకు నీ ఓటాకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను, కానీ నువ్వు ఎదురు చూడటం వల్ల ఎక్కువ ఇవ్వనన్నాడు. నువ్వు ఎదురు చూడటం వల్ల ఎక్కువ ఇవ్వను. ఫలితం గురించి మర్చిపోవటం వల్ల తక్కువ ఇవ్వను. నువ్వు ఫలితం గురించి ఆలోచించడం వల్ల ఎక్కువ ఇవ్వను. నువ్వు ఫలితం గురించి మర్చిపోతావు అనుకో, తక్కువ ఇవ్వను. శక్తి కోరికలు లేదు. శక్తి ఈశ్వరుడిది, శక్తి నారాయణుడు, వాడే రాముడు.
శక్తి నీ కోరికలే లేదు, శక్తి నీ సంకల్పంలో లేదు. శక్తి శక్తి నారాయణుల్లో ఉంది, రాముల్లో ఉంది, పరమేశ్వరుడు సర్వేశ్వరుడు. శక్తి శక్తి నీది కాదు, శక్తి ఈశ్వరుడిది, శక్తి ఈశ్వరుడి. అయితే ఈశ్వర సంకల్పం ప్రకారం నడుస్తుంది, కానీ నీ కోరిక ప్రకారం నడదు. ఈ శక్తి అంతా ఈశ్వరుడి. ఫలితం ఇస్తాడు ఎప్పుడు, ఆ గొడవ నీకెందుకు? పని చేయటమే కాదు ఆ పని కూడా ఫలితం అనేది. ఆ పని చేయటమే ఫలితం. నువ్వు పని చేస్తే నీకు యుగం ఉంటుంది, పర ఉంటుంది, ఈ లోకంలో సుఖంగా నీకు రోజు వెలిగిపోతాయి, నీకు వైకుంఠం దొరుకుతుంది. చిన్న సూత్రం పొట్టి పచ్చి మిరగాయలా ఉంది, కారం ఎక్కువ ఉంది ఈ వాక్యం. ఈ లోకంలో మీకు సుఖంగా రోజు వెళ్ళిపోతే పరలోకం. అంటే రాముడు ఎవడంటే ఈ లోకానికి పరలోకానికి మనకు వంతెన లాంటి వాడు. ఇప్పుడు కాలం మరి వంతెన దాటుతున్నాం కదా, కాలం ఈ పక్క నుంచి ఆ పక్కన వెళ్ళటానికి. ఈ లోకంలోంచి మన పరలోకం ఉత్తమ లోకంలోకి వెళ్ళటానికి ఒక వంతెన లాంటి వాడు రాముడు. ఈ సంసార సముద్రంలోంచి తరించడానికి ఒక బ్రిడ్జి లాంటి వాడు రాముడు. ఇప్పుడు యోగాభ్యాసాలని సెంటర్లని 40 రోజులు 50 రోజులు క్లాసులని 3 నెలల క్లాసులని 4 నెలల క్లాసులని ఏదో ముక్కు మూసుకోవటాలని చాలా గొడవలు వచ్చేసి గాలి చూసుకోవటాలని ఇంకేదో యోగాభ్యాసాలు చాలా వచ్చేసినాయి. 3 నెలల కోర్సులు ఈ టౌన్లో పెడుతున్నారు. యోగాభ్యాసాలు ఏమీ కూడా రామనామానికి సరిపోవు. ఎక్కడైతే రాముడు ఉన్నాడు అక్కడ మనస్సు లేదు. మీరు మనసు లేకుండా ధ్యానం ఏం చేస్తారు? మనసు లేకుండా మీరు సాధన ఏం చేస్తారు? ఆ సాధన చేసేవాళ్ళు తీసేస్తాడు వాడు రాముడు. దేరు జరిగింది రామ, జరిగిన కామ, దేరు జరిగింది కామ, జరిగిన రామ. ఎక్కడైతే రాముడు ఉన్నాడు అక్కడ మనస్సు లేదు, ఎక్కడైతే మనస్సు ఉందో అక్కడ రాముడు లేడు. మీరు రాముని కీప్ చేసి కీప్ రామా ఇన్ అవర్ ఓన్ హార్ట్, ఇన్ అవర్ హార్ట్స్ ఆఫ్ హార్ట్ చాలు. యోగాభ్యాసం అయిపోతుంది మీ పని. రాముని మీ హృదయంలో నిలబెట్టుకోండి, మీ పని అంతా పూర్తి అయిపోతుంది. మీకు యహం సాధిస్తారు, పరం సాధిస్తారు. తులసీదాసు గారు అన్నారు రామ అని 2 అక్షరాలు అక్కర్లేదు, రామన్న చాలా అన్నారు. అక్షరం అన్నారా రామ? ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. 2 అక్షరాలు కూడా అక్కర్లేదు, రామ్ 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 అంటే చాలు. అక్షరం మారా సరిపోతుంది అన్నాడు. రాముడు ఎంతో శక్తిని లోపల పెట్టుకుంటాడు, పైకి సామాన్య మానవుల్లా కనిపిస్తాడు. ఈ బుడబొక్కల వాళ్ళందరికీ లోపల ఏమున్నదు? శక్తి ఉండదు. పైకురికి ఆడంబరం మాటలు మాట్లాడతాం. ఈ జనాన్ని బుడబొక్కల జనం అంటారు. లోపల శక్తి ఉండదు, జ్ఞానం ఉండదు, పైకి ఆడంబరం మాటలు మాట్లాడుతూ ఉంటారు. రాముడు బలాన్ని లోపల పెట్టుకుంటాడు, అతి సామాన్యుడు లేక కనిపిస్తాడు. 14,000 మంది రాక్షసుల్ని ఎత్తిని బాణం దింపకుండా చంపాడు. శక్తివాన్, బలవాన్, వీర్యవాన్. ఒక మనిషికి జ్ఞానం ఉండొచ్చు, ఒక మనిషికి ఆత్మజ్ఞానం ఉండొచ్చు, కానీ వాడు వీర్యవంతుడై ఉండాలని అక్కడ లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారికి జ్ఞానం ఉంది, రమణ మహర్షి గారికి జ్ఞానం ఉంది, కానీ అక్కడైతే వీర్యవాణి వీరు, ఆత్మవాన్. ఆత్మను తెలుసున్నవాడే కాదు, పండితుడే కాదు, వీర్యవాన్, శక్తివంతుడు. 14,000 మంది రాక్షసుల్ని ఎత్తిన కోదండం దెబ్బకుండా హతమార్చాడు వాడు రాముడు. జ్ఞానం జ్ఞానం ఉంటే సరిపోదు, శక్తి కూడా ఉంది రాముల్లో. శక్తి శక్తివాన్. రావణాసురుడితో యుద్ధం చేసి కేవలం రావణాసురుడిని చంపటానికి వచ్చాడు అనుకోకండి మీరు. రావణాసురుడిని చంపేటప్పటికీ ఆయన వయసు 30 ఏళ్ళే.
రామచంద్రమూర్తికి రావణాసురుడు చంపినప్పుడు రామచంద్రమూర్తికి వయసు 30 సంవత్సరాలు. ఇంకా రేపు రావణాసురుడు చనిపోతాడనగా ఈ వేళ యుద్ధంలో అతను గుర్రాడు చనిపోయి రథం విరిగిపోయింది, రావణాసురుడికి రథం విరిగిపోయింది, చేతిలో ఉన్న వెపన్స్ ఆయుధాలన్నీ కింద పడిపోయి మొదటి మనిషి మిగిలాడు ఒడి రాముడు. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళిపో, స్నానం చెయ్యి, శుభ్రంగా భోజనం చేసి మళ్ళీ రేపు కొత్త బట్టలు వేసుకుని కొత్త గుర్రాలను వేసుకుని కొత్త రథాలు వేసుకుని మళ్ళీ రేపు యుద్ధానికి రా అన్నాడు. వాడే వాడే పెద్ద మనిషి, వాడు దేవుడు, వాడు జంకిడి దానికి కాదు, ఎవడు అలా చెప్పడు. ఆ చిత్రకూటం మీరు చూడలేము, అలహాబాద్కి 4 గంటలు 5 గంటల ప్రయాణం. చిత్రకూటం పక్కనే మందాకిని నది ప్రవహించింది, రాజమండ్రి పక్కన గోదావరి నది వెళ్ళిందో చిత్రకూటంలో కొంతకాలం ఉన్నాడు. అయోధ్య నుంచి వచ్చేసాక మందాకిని నదిని ప్రవహించింది. ఆ మందాకిని నదిలో రోజుకి 4 సార్లు స్నానం చేసేవాడు రాముడు. అంత ఆ నది అంత మంచిది, దానికేం వరదలు రావు. మన గోదావరి నదికి కృష్ణానదికి వచ్చినప్పుడు మన నదిలో దిగామనుకుని గెంటికి పోదు, నెమ్మదిగా క్వాలిటీగా కూల్గా ప్రవహిస్తుంది, మనం స్నానం చేయడానికి అనుకూలంగా ప్రవహిస్తుంది. అందుకని మన గెంటి ఇది వడి సామాన్య యూనిఫార్మ్గా ప్రవహిస్తుంది. ఆ నదిని చూసి రోజుకి 4 సార్లు ఆ నదిలో స్నానం చేసి ఒక చిత్రకూటం ఉన్నప్పుడు మందాకని, మీరు ఎవరైనా చిత్రకూటం చూస్తే ఆ పక్క నుంచి ఎడుతున్న మందాకని. అక్కడికి భరతుడు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఆయన చెప్తాడు, వాడేదో ముసలివాడు బుదసలేదు, ఆడేదేదో మాట్లాడని ఆ మాటలు పట్టించుకోక్కర్లేదు, ఏదేదో చెప్తాడు వాడు. ఇక్కడ మాట చెప్తాడు, అది మనకు కూడా వర్తిస్తుంది. రాముడు చెప్పాడు భరతుడితో, నేను ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, ఈ 14 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయాలి, ఈ 14 సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఫారెస్ట్కి వెళ్ళాలి, అరణ్యవాసం చేయాలి, నువ్వేం చేయాలి, ఈ 14 సంవత్సరాలు నువ్వు ఈ దశరథి ఎలా చెప్పాడు, కైకి అలా చెప్పింది, ఈ మాట నిజం కాదు, అది ఈశ్వర నిర్ణయం, దరిజ ఈశ్వర. ఈ 14 సంవత్సరాలు నా ప్రారంభం ప్రకారం నేను ఎక్కడ ఉండాలి, 14 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి, అరణ్యవాసం చేయాలి, ఈ 14 సంవత్సరాలు నువ్వు రూల్ చేయాలి. నిమిత్త మాత్రం ఉడికే మనం నిమిత్త మాత్రంగా ఉండాలి, ఈశ్వర నిర్ణయం. నేనేమో అరణ్యవాసానికి వెళ్ళాలి, నువ్వెక్కడ ఉండాలి, అయోధ్యలో పరిపాలన చేయాలి, జరిగి ఈశ్వర ఈశ్వరుని చట్టం. నువ్వు ఈ శరీరం ఎక్కడికి వచ్చినా, నా శరీరం భూమి మీదకి వచ్చినా, నీ శరీరం భూమి మీదకి వచ్చినా, మన అందరం భూమి మీదకి వచ్చినా, మన శరీరాలు ఈశ్వర సంకల్పం ప్రకారం యాక్ట్ చేయవలసిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆడేవాళ్ళం మనం, ఆడించేది ఈశ్వర సంకల్పం. రాముడి మీద మనకు ఇష్టం లేదు, రాముడి మీద మనకు ప్రీతి లేదు, రాముడి మీద మనకు ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ప్రీతి ఉంటే సాధన పేరు మీద బాధలు అక్కర్లేదు, రాముడి ఐక్యం అయిపోతాం. మనకి రాముడి మీద ఇష్టం ఉంటే, రాముడి మీద ప్రేమ ఉంటే రాముళ్ళు సహజంగానే ఐక్యం అయిపోతాం. మనకి ఇష్టం లేని వలనే ఈ సాధన పేరు చెప్పి కష్టాలు పడవలసి వస్తుంది. వీర్యవాన్, ధర్మవాన్, ఆత్మవాన్, గుణవాన్, నేను మర్చిపోయాను, ఇలా 16 కళ్యాణ గుణాలు చెప్పాడు వాల్మీకి రాముడు గురించి. ప్రియదర్శిని చూసి కొలిసి చూడలేదు, ఇంకా వాడికి విసుగురాదు, ఎవరికి మనం చూసేవాడికి ఇంక విసుగురాదు. ఇంకా అది విసుగురాదు అంటే ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది, ఏ క్షణానికి ఆ క్షణమే కొత్తగా ఉంటుంది. ఆ చూపు పోయాక ఆ చోట ఎప్పుడైతే రాముడు దూరం అయ్యాడు, భరించలేక దశరథుడు చనిపోయాడు. దశరథుడు చనిపోమని ఎవరు చెప్పలేదు, అటాచ్ రాముడి మీద ఉండే అటాచ్మెంట్ కొద్ది చనిపోయాడు. చనిపోవాలని చనిపోవటం కదా, మన హార్ట్ ఆగిపోయి చనిపోయాడు. ఇక్కడికి దర్శించడం వల్లే ఆత్మజ్ఞానం.
మనలో ఉన్న కోరికలే దొంగలు. బయట దొంగల కంటే లోపల ఉన్న దొంగల వల్లే మనకు ప్రమాదం ఎక్కువ ఉంది. మనలో ఉన్న కోరికలే ఆ దొంగలు. రాముని చింతించడం వల్ల, రాముని స్మరించడం వల్ల, రాముని స్మరించడం వల్ల, రాముడు చెప్పిన మాటలను మనం శ్రవణం చేయటం వల్ల, మననం చేయటం వల్ల ఆ దొంగల వాటిలో అంతర వల్ల న్యాచురల్ డెత్ వచ్చేస్తుంది దొంగలకి. పెద్ద కష్టపడి వాటితో దొంగలతో పోరాడక్కర్లేదు. సహజంగానే చనిపోతాయి దొంగలందరూ. నార్మల్ అంటే న్యాచురల్గానే నార్మల్గా చనిపోతారు లోపల ఉన్న దొంగలందరూ. బయట ఉన్న దొంగలు మన దగ్గర బంగారం పట్టుకెళ్తారు, లేకపోతే బట్టలు పట్టుకెళ్తారు, పైసలు పట్టుకెళ్తారు. లేకపోతే లోపల దొంగలు కొన్ని వేలు జన్మల కారణం అవుతారు మనకి. మన కోరికలే మనల్ని బంధిస్తాయి. మన కోరికలకు మించిన దొంగలు బయట లేరు. అసలు ఇంకోటి, మీకు రామనామం అది బాగా అలవాటైంది. ఎందుకంటే రామశబ్దం చేసుకుంటున్నారని కూడా మీ మనసును కదలమంటే కదలదు. అది ఆపి చేసుకోవడం కదా మనసుని. అలా వాండరింగ్ ఆగిపోతుంది, మనసు యొక్క చాపల్యం ఆగిపోతుంది. లక్ష్మణుడు జితేంద్రియుడు, రాముడు అతీంద్రియుడు. రామనామం చేస్తంటే మనకు రామస్వభావం వచ్చేస్తుంది, రాముడు మనస్సు మనకు వచ్చేస్తుంది. చించగా చించగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, మన చాలామంది స్నేహాలను బట్టి పాడైపోతారు. కొంతమంది స్నేహాలు చేసి బాగుపడతారు, కొంతమంది స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహాలు చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. రామనామం చేసుకుంటాం అనుకోండి, అలా మన స్వభావమే, మన ఆ స్వభావమే, ఆ రాముడి స్వభావం మనకు వచ్చేస్తుంది ఆ చింతించటం వల్ల. ఆచారంగా పూర్వాచారంగా చెప్తారు. మీకు వైరాగ్యం కావాలంటే భాగవతం చదవండి, జయం కావాలంటే ఏదైనా పని మొదలు పెడితే జయం కావాలంటే భారతం చదవండి, గుణం కావాలంటే ధనం కావాలంటే రామాయణం చదవండి. ఆచారంగా చెప్తారు, పూర్వపాచారంగా చెప్తారు ఈ మాటలు. మీకు వైరాగ్యం కావాలంటే భాగవతం చదవండి, ఏదైనా మీరు అనుకున్న పనులు జయం కలగాలంటే భారతం చదవండి, గుణం కావాలంటే ధనం కావాలంటే గుణము ధనము ఈ రెండు కావాలంటే రామాయణం పారాయణం చేయండి. కొన్ని చోట్ల ధనం ఉంటుంది కానీ గుణం ఉండదు, కొన్ని చోట్ల గుణం ఉంటుంది కానీ ధనం ఉండదు. ఈ రెండు కావాలంటే రామాయణం పారాయణం చేయండి, రాముని స్మరించండి. మీకు ఈ రెండు వచ్చేస్తే, ఈ రెండుని గుణం వచ్చేస్తుంది, ధనం వచ్చేస్తుంది. కృష్ణుడు చేసే పని రాముడే చేసేస్తాడు, అర్జునుడు చేసే పని కూడా రాముడే చేసేస్తాడు. ఒక రామశాస్త్రి గారు అని ఒక ఆయన వచ్చారు భగవాన్ దగ్గర, కానీ పేరు రామశాస్త్రి. ఏమంటే నన్ను యోగాభ్యాసం ఏం చేయమంటారు, ఈ ముక్కులో గాలి చూసుకోమంటారా, ఏంటి అసలు ఏదైనా ఆసనాలు ఇవ్వాలి ఏంటని అడిగాడు ఆయన. మామూలుగా ఈ ప్రాణాయామాలు చేస్తారు కదా, చాలామంది క్లాసుల్లో చెప్తారు కదా, ఆ గాలి వెళ్తా అంటే చూసుకోవటం, గాలి బయటకు వస్తాంటే చూసుకోవటం, లోపలికి వెళ్తా అంటే చూసుకోవటం, విశ్వాసం అంటే గాలి లోపలికి వెళుతుంటే బయటకు వస్తుంటే మనసును అక్కడ పెట్టి చూసుకుంటారు. అలా ప్రాణాయామం చేయమంటారు, ఏమి చేయమంటారు అడిగితే ఆవిడ భగవాన్ అన్నారు, ఏమయ్యా నీ పేరే రామశాస్త్రి, నీ పేరేంటారు, నీ పేరే రామశాస్త్రి, నీ పేరుని విడిచిపెట్టి ఎక్కడికి పరిపెడతావు, ఎక్కడికి పరిగెడతావు, ఎక్కడికి ఎస్కేప్ అవుతావు, ఎక్కడికి పరిపోతావు, నీ పేరే రామశాస్త్రి. రాముడు చోట ఒకటిగా ఉండటం నేర్చుకొచ్చాడు. నీ పేరే రామశాస్త్రి, ఇంకా నీకు ప్రాణాయం ఎందుకు అయ్యా, నీకు ఇంక కుప్పు గంతులు ఎందుకు, నీకు ట్రైనింగ్ లేదు ఇంక కుప్పు గంతులు ఎందుకు వీడికి.
నాన్ స్టాప్ గా వెళ్ళిపోవచ్చు నువ్వు ఇంకా వైకుంఠానికి నాన్ స్టాప్ ఇంక చిన్న చిన్న స్టేషన్ ఆగదది. నీ పేరు రామ, నీ పేరేమిటే రామశాస్త్రి, నీ పేరేమిటే రామశాస్త్రి, ఇంకేం వద్దు నీకు యోగాభ్యాసాలు ఎందుకు? ఆ రాముడి తోటి ఒకటగా ఉంటాం నేర్చుకో సరిపోతుంది. రాముడి తోటి ఏకంగా ఉంటాం నేర్చుకో, రాముడి తోటి భిన్నంగా ఉండకు, రాముడి తోటి ఏకంగా ఉండకు నేర్చుకో, అది చాలు. రాముడు స్పష్టంగా మాట్లాడతాడు, స్వచ్ఛంగా మాట్లాడతాడు, వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడతాడు. అలాగే మీరు ఎవరైనా మాట్లాడుతుంటే ఆయన కూడా సంతోషిస్తాడు. విచారణ దోషాలు లేకుండా, వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఆంజనేయ స్వామి సార్, ఆంజనేయ స్వామి మొట్టమొదటి పరిచయం చేసుకున్నప్పుడు నా పేరు ఆంజనేయ స్వామి, నా పేరు మారుతి హనుమంత, నేను సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను. ఆయన ఆయన పరిచయం చేసుకుని ఇప్పుడు మీ గురించి మాకు చెప్పండి. మరి ఇప్పుడు మన గురించి ఎవరు పరిచయం చేసే వాళ్ళు మధ్యవర్తులు ఉండరు, మనమే పరిచయం చేసుకుంటాం. దాన్ని నేను మీకు పరిచయం చేసుకున్నాను, మీ గురించి మాకు చెప్పండి అని కొత్తగా ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నారు. నా పేరు హనుమంతుడు, సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను, ఈ ప్రాంతంలో ఉంటున్నాం, ఈ ఋషి యొక్క కొండ మీద ఉంటున్నాం. మీ బోగట్ట తెలుసుకురమ్మని, మీకు సమాచారం తెలుసుకురమ్మని మా సుగ్రీవుడు పంపించి ఇక్కడికి వచ్చాము. మా గురించి మీకు చెప్పుకుంటున్నాం, మీ బోగట్ట మీ సమాచారం మాకు చెప్పండి. వాడి సమాచారం చెప్పకుండా మూడు రాముడి సమాచారం చెప్పమంటలేదు, వాడి సమాచారం చెప్పి అప్పుడు మీ సమాచారం చెప్ప అంటే ఫస్ట్ చూసుకోవడం ఒకళ్ళు ఒకళ్ళు అదే చూసుకోవడం, అంతకుముందు ఒకళ్ళు ఒకడు చూసుకోలేదు ఋషిముఖ పర్వతం మీద. అప్పుడు లక్ష్మణుడు ఏదో చెప్పబోతున్నాడు, వీడు మా సోదరుడు రాముడు అని చెప్తే అంటే ఆంజనేయ స్వామి మాట్లాడుతుంటే ఆ ఫాస్ట్లెస్ లాంగ్వేజ్ అంటే తప్పులు లేకుండా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? తప్పులు లేకుండా మాట్లాడుతున్నాడు, షార్ట్గా మాట్లాడుతున్నాడు, స్వీట్గా మాట్లాడుతున్నాడు, ఫాస్ట్లెస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నాడు లక్ష్మణుడు ఈతను సమాచారం చెప్పబోయాడు. అప్పుడు రాముడు అన్నాడు నీ మన సమాచారం తర్వాత చెప్దాం, ముందు ఆడు భాష విని అన్నాడు. ఇన్ఫర్మేషన్ కాదు, ఆ లాంగ్వేజ్లో భాషలో ఉన్న నైపుణ్యం, ఆ భాషలో ఉన్న స్కిల్ చూడన్నాడు. మా అన్నయ్య ఆడు ఆడు తమ్ముడు నేనని చెబుతాను, నువ్వు తర్వాత చెబుతు. మా అన్నయ్య నేనేండి, మా అన్నయ్య ఆడు ఆడు తమ్ముడు నేనే నువ్వు చెబుతావు, అంతే కదా నువ్వు చెప్పింది ముందు ఆడిలో ఉన్నాను. అయితే ఆ నేర్పు ఆ భాషలో ఫాల్ట్లెస్ స్వీట్ లాంగ్వేజ్, షార్ట్ లాంగ్వేజ్ అండ్ ఫాల్ట్లెస్ లాంగ్వేజ్, గ్రామటికల్ లాంగ్వేజ్ అంటే వ్యాకరణ దోషం ఒక్కడ కూడా కనపడటం లేదు. సర్వసాధారణంగా లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే స్పోకెన్ లాంగ్వేజ్ వేరు, రిటర్న్ లాంగ్వేజ్ వేరు. మనం నోటితో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, కాగితం మీద రాసేటప్పుడు ఒక రకంగా రాస్తాం, కాగితం మీద రాసేటప్పుడు ఒక రకంగా రాస్తాం, నోటితో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. రిటర్న్ ఎక్స్ప్రెషన్ వేరు, స్పోకెన్ ఎక్స్ప్రెషన్ వేరు. ఆంజనేయస్వామి మాట్లాడుతుంటే ఇంకా ఆ మాట్లాడింది రిటర్న్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది, అంత వండర్ఫుల్ లాంగ్వేజ్. ఫాల్ట్లెస్ లాంగ్వేజ్ ఎక్కడ బ్రాహ్మణ వ్యాకరణ దోషాలు ఎక్కడ కనపడవు అసలు. అప్పుడు అన్నాడు మన గురించి తర్వాత చెబుదాం, ముందు ఆడు భాషను ఎంజాయ్ చేయమని. ఆడు లాంగ్వేజ్లో ఉంటుంది నేర్పు, ఎక్కడ ఏ మాట ఉపయోగించి నవ్వును ఎక్కడ ఉపయోగించాలి, వెర్బ్ ఎక్కడ ఉపయోగించాలి, కర్త కర్మ క్రియ ఉంటాయి కదా వ్యాకరణ, అది ఎక్కడ ఉపయోగించాలి, ఆ ఉపయోగించాలి. ఆర్నమెంటల్ లాంగ్వేజ్, బ్యూటిఫుల్ లాంగ్వేజ్, ఫాల్ట్లెస్ లాంగ్వేజ్. ఇప్పుడు కంసాలు ఎవరైనా ఒక బంగారు వస్తువు బాగా చేయించారనుకోండి, ఒక బంగారు వస్తువు ఎక్కడైనా బాగా చేయించాడని చేసి ఇచ్చాడనుకోండి, ఆ వస్తువు మనం ఎలా చూసుకుంటాం కదా, ఎంత బాగా చేశాడు ఎంత బాగా చేశాడని అనుకుంటాం కదా ఎవరైనా బాగా చేస్తే. ఆర్నమెంటల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, ఒక బంగారు ఆభరణం ఎలా ఉంటుందో అందమైన ఆభరణం అలా మాట్లాడుతున్నాడు భాష.
faultless language, ornamental language, sweet language. అలా మాటలు పొడిగించడం లేదు, షార్ప్గా మాట్లాడుతున్నాడు. అంచేది లక్ష్మణుడు ఏమన్నాడు, నువ్వు తొందరపడకు, ముందు ఆడ భాషను ఎంజాయ్ చేద్దామా, ముందు ఆడ ఇప్పుడు ఎవరైనా వస్తువు బాగా మంచి ఎవరైనా చేస్తే మీ పక్క వాళ్ళు నన్ను కూడా చూడండి ఏమని అంటారు కదా, వస్తువు మా అందంగా ఉంటేనే. అలాగే తర్వాత నువ్వు కంగారు పడకు, అసలు ఆడు భాష మాట్లాడుతున్నాడు, ముందు అది ఎంజాయ్ చేద్దాం, తర్వాత మనం చెప్పేది చెబుదాం రే, ముందు ఆడు భాషను మనం ఎంజాయ్ చేద్దాం. '53-'54 ఆ ప్రాంతంలో ఐజన్ హోర్ అని అమెరికా ప్రెసిడెంట్, ఆ రోజుల్లో 1954 ఎప్పుడో మాట చెప్తున్నాను, ఐజన్ హోర్ అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఐజన్ హోర్ ఢిల్లీ వచ్చాడు. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి, రాధాకృష్ణ గారేమో రాష్ట్రపతి. రాధాకృష్ణ 1957 అప్పుడు రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కాదు వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. అప్పుడు ఉభయ సభలో హౌస్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్టేట్ కౌన్సిల్, రాజ్యసభ లోక్సభ ఇవన్నీ కలిపి ఒకే చోట గ్యాదర్ చేసి ఆ సభను ఈ సభను ఐసన్ గౌర్ను మాట్లాడమన్నారు. ఐసన్ గౌర్ మాట్లాడు, మామూలుగా ఎవరైనా పెద్దవాడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందు స్వాగతం చెప్తారు, వాళ్ళకి స్వాగతం చెప్తారు. ఆ స్వాగతం చెప్పడానికి నెహ్రూ గారు ఏమన్నారంటే రాధాకృష్ణను మాట్లాడమన్నారు. ఐజన్ హోవర్కి వెల్కమ్ అడ్రస్ చెప్తారు కదా, వెల్కమ్ అడ్రస్ చెప్పినప్పుడేమో రాధాకృష్ణని మాట్లాడమన్నారు. అంటే వెల్కమ్ అడ్రస్ అయిన తర్వాత ఆయన మాట్లాడతాడు, ఐజన్ హోవర్ మాట్లాడతాడు. సరే వెల్కమ్ అడ్రస్ 10 నిమిషాలు చెప్పాడు, అప్పుడు మనకి అమెరికా. ఆ తర్వాత ఐజన్ హోవర్ మాట్లాడాడు, ముందు వెల్కమ్ అడ్రస్ చెప్పాడు రాధాకృష్ణను, తర్వాత ఐజన్ హోవర్ మాట్లాడాడు. తర్వాత మీటింగ్ అయిపోయింది, రాజ్భవన్ రాష్ట్రపతి భవన్కి వెళ్ళిపోతున్నాడు. మన రాయబారి అప్పుడు చెస్టర్ బౌల్స్ ఎవడో ఉండడు ఇండియా తరఫున, అమెరికన్ రాయబారి. ఇక్కడ రాష్ట్రపతి ఐజన్ హోవర్ కారులో కూర్చుని రాష్ట్రపతి వెళుతున్నాడు. అప్పుడు ఐజన్ హోవర్ ఓ మాట అన్నాడు, అంటే మా మాతృభాష ఇంగ్లీషు అలా ఆడు ఏం, మీ రాధాకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో నాకు పట్టించుకోదు, ఏంటి సంగీతం ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే భాషా సంగీతం అని నాకు తెలియటం, అది ఏమైనా మ్యూజిక్కా ఇంగ్లీషా, నా గురించి ఆయన ఏం చెప్పాడు నాకు అర్థం అవ్వలేదు. ఎవరి గురించి? ఐజన్ గురించి. ఐజన్ గారు చెప్తున్నాడు నా గురించి, ఆయన ఏం చెప్పాడు నేను పట్టించుకోవట్లేదు, సంగీతం తినపడుతుంది నా చేతి నా చెవులు కదా. ఐజన్ గౌర్ అన్నాడు నా గురించి ఆయన ఏం చెప్పాడు నేను పట్టించుకోవట్లేదు, అసలు అది వినేటప్పుడే ఒక సంగీతం వినట్టు ఉంది నా కాలం. లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ కమాండ్ ఆఫ్ స్కిల్, ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఎక్కడ స్వరం పెంచాలో, ఎక్కడ స్వరం తగ్గించాలో. నా గురించి ఏదో చెప్పాడైనా ఆయన ఏది పట్టించుకోలేదు, అసలు లాంగ్వేజ్ మ్యూజిక్ కింద ఉందని. ఆంజనేయస్వామి అంతకంటే గొప్పగా మాట్లాడాడు, రాధాకృష్ణ కంటే కూడా చాలా గొప్పగా మాట్లాడాడు. అంటే మాట్లాడుతుంటే అది మాట వచనమే, అది వచనం మాట్లాడుతుంటే అందులోంచి పొయిట్రీ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, వచనమే అవటానికి కానీ అందులోంచి పొయిట్రీ వస్తుంది. అంత పండితుడు ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తుంది, ఆంజనేయస్వామి అంత గొప్ప వ్యాకరణ పండితుడు, భాషా పండితుడు. లక్ష్మణ మన సమాచారం చెప్పడానికి కంగారు పడిపోతున్నానంటే ఆ భాష మాదిరి ముందు వాడు చెప్పి విధానం మరి అవకాశం మనకు వస్తుందా? చేతిలో ఉన్న అవకాశం విడిచిపెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అంటే మనం ధరించడానికి రామరామం చాలు, ఆ రూపం చాలు, ఆ రూపం చాలు, ఆ నామం చాలు, ఆ టీచింగ్ చాలు. సీతారాముడు పరాయి వాళ్ళు కాదు, మనవాళ్లే. రామానుజాచార్యులు ఉడయవర్లు వాళ్ళు జ్ఞానభవన్ దగ్గర 14 సార్లు శ్రవణం చేశాడు రామాయణం. వాళ్ళు జ్ఞానభవన్ చేత రామాయణం చెప్పించుకుని 14 సార్లు శ్రవణం చేశాడు ఉడయవర్లు రామానుజాచార్యులు.
ఆయనేమో తిరుమలలో ఉండోడు జ్ఞానమావం, మినిమంలో తిరుమలలో జ్ఞానమావం ఉండోడు, ఈయన తిరుపతిలో ఉండోడు. ఎవరు? రామానుజాచారు. ఆయన మీరు 4 మైళ్ళు కిందకి రండి, నేను 4 మైళ్ళు పైకి వస్తాను, ఆ మధ్యలో ఎక్కడో చెట్టు కింద కూర్చుందాం. అలా అలాగే వెళ్ళి ఆయన 4 కొండపై నుంచి కిందకి ఆయన 4 మైళ్ళు వచ్చాడు. ఈ 4 మైళ్ళు పైకి వెళ్ళాడు, నడకదారి 7 మైళ్ళు అంత కొండపైకి. కొంత దూరం ఆయన దిగొచ్చాడు, కొంత దూరం ఆయన పైకి వెళ్ళాడు. ఏదో చెట్టు పెట్టుకున్నారు, గుర్తు చెట్టు దగ్గర కూర్చున్నారు. అలా 14 సార్లు రామాయణం శ్రవణం చేశాడు కూడా వాళ్ళు. వాళ్ళు ప్రత్యేకంగా సాధన అక్కర్లేదు అనుకోవాలి. ఇంకా జుర్రుకోవటమే ఆనందం, ఆ కళ్యాణ గుణాలు అనుభవించటమే. ఇక సాధన చేసి తెచ్చుకోవడం అక్కర్లేదు. ఆ కళ్యాణ గుణాలు అనుభవిస్తుంటే 16 గుణాలు ఉన్నాయి, అన్ని మర్చిపోయినాయి. ఆ 16 గుణాలు ఎంజాయ్ చేస్తుంటే నువ్వు గుణవాడు, నువ్వు ప్రత్యేకంగా సంపాదించక్కర్లేదు. ఆ స్వభావం నీకు వచ్చేస్తుంది, ఆ ఎంజాయ్మెంట్లు వచ్చేస్తుంది. గుడైవర్లు 14 సార్లు సేవనం చేశాడు రామాయణం. పైగా వినటంలో మామూలుగా వినటం, వీడు అరణ్యవాసానికి వచ్చాక మొదటి రాత్రి నేల మీద పడుకుంటాడు. ఈయన ఎవరు? రాముడు నేల మీద పడుకుంటాడు, చేతులేమో ఇంటికాడ మంచం మీద పడుకున్నాడు. అరణ్యవాసంలోకి వచ్చాక మొదటి రాత్రి నేల మీద పడుకుంటాడు, చెయ్యేమో తల కింద పెట్టుకుంటాడు, చెయ్యి తల కింద పెట్టుకుంటాడు. ఆ ఘట్టం మేనమావన్ అనేట పడుకుంటే పెరిమాళ్ళు పడుకుంటే పడుకున్నాడు బాబు, ఆ 4 శ్లోకాలు వదిలేసి చదివాడు. వాడు రామాను మనకు ఆ భక్తి ఎక్కడ ఉందండి? మనకు కోసేసిన రాదు భవిష్యత్, మన రంపం పెట్టి కోసేసిన రాదు. పడుకుంటే రాముడు పడుకున్నాడు లేని నేల మీద మామయ్య, ఆ 4 శ్లోకాలు వదిలేసి మిగతా చదువు పెరిమాళ్ళు కింద పడుకుంటే భరించలేకపోతున్నాను. వదిలేదు వాళ్ళు మీకు రాస్తే రాశాడు, ఆ 4 శ్లోకాలు వదిలే మేతత్వం, అది నేను భరించలేకపోతున్నాను. అదర్శ వాడు రామానుజ. మీరు ఈ భక్తి అంటే ఏమనుకుంటున్నారు? మీద కాలక్షేపం అనుకుంటున్నారు. అలా కాదు, ఆత్మారాముడు ఇక్కడ ఉన్నాడు, రాముడు ఉన్నాడు, నారాయణుడు మన హృదయంలో ఉన్నాడు. ఉన్నాడు అంటే తెలుసున్నా ఉన్నాడు, తెలియపోయినా ఉన్నాడు. ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు, తెలుసున్నా ఉన్నాడు, తెలియపోయినా ఉన్నాడు. వాడితో అనుసంధానం పెట్టిదే భక్తి. భక్తి వరదు మీరు దేనికి సాధ్యం కాదు. మన హృదయంలో అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడితోటి మనకు అనుసంధానం కలగజేసేది భక్తి. భక్తి అంటే కాలక్షేపం అనుకోకండి. మిమ్మల్ని బాగు చేసేది భక్తి, మిమ్మల్ని తరింపు చేసేది భక్తి, మిమ్మల్ని వివేకం మీలో వివేకం పెంచేది భక్తి, మీలో వైరాగ్యం పెంచేది భక్తి, కష్టం మీకున్న మీకు వచ్చిన కష్టాన్ని సుఖంగా మార్చేసేది భక్తి, మీకు వచ్చిన దుఃఖాన్ని ఆనందంగా మార్చేసేది భక్తి. డైరెక్ట్గా మధ్యవర్తులతో సంబంధం లేకుండా మీ హృదయంలో అంతర్యాముగా ఉన్న రామచంద్రమూర్తితో అనుసంధానం పెట్టేది భక్తి. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారిని గన్న పెట్టి కాల్చినప్పుడు కూడా వెర్రి కేకలేదు, హే రామ్, హే రామ్, శ్రీరామ్, హే రామ్, శ్రీరామ్, హే రామ్, హే రామ్, 2 సార్లు అన్నాక 3వసారి అంటే ప్రాణం ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోయింది. అంటే వాడు ఎంత ప్రాక్టీస్ చేశాడు రామనామం చూడండి. మహాత్మా గాంధీ గారు రామభక్తుడు, షిర్డి సాయిబాబా కూడా రామభక్తుడే. ఆయన పెద్ద చాలా యాక్టివిటీ, చాలా చాలా మంది భోజనాలు పెట్టేవాడు శ్రీరామనవ రోజున. సాయిబాబా చాలా చాలా యాక్టివిటీ క్రియేట్ చేసేవాడు శ్రీరామనవ రోజున. సాయిబాబా శ్రీరామనవ రోజున చాలా పనులు చేసేవాడు, భోజనాలు పెట్టడం, ఇంకోటి బట్టలు ఇవ్వటం, ఏదో మొత్తం మీద ఆ రోజున క్రియేట్ ఏదో యాక్టివిటీ క్రియేట్ చేసేవాడు షిర్డీలో. రాముడు చెప్పిన మాటలు మీరు బాగా ఇంటికి వెళ్ళాక జ్ఞాపకం పెట్టేది ఏంటండి? మనం పని చేస్తాం, పనికి ఫలితం ఏంటని అనుకుంటాం. రాముడు ఏమన్నాడు? పనికి పనే ఫలితం,
పనికి పనికి పనే ఫలితం అట్టినప్పుడు ఏమవుతుంది మీకు? ఇంకా అది మనస్సు ఉరకలేదు, ఫలిత ఫలకాంక్ష తగ్గిపోతుంది మీకు. వచ్చేది వస్తుంది, రానిదేది రాదు, కానీ మనస్సుకి వ్యాకుడు పట్టిపోతుంది, మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోతుంది, మనస్సు యొక్క వాండరింగ్ తగ్గిపోతుంది, మనస్సు యొక్క మనసు వేదిరి పట్టడం తగ్గిపోతుంది. పనికి పనికి పనే ఫలితం, పనికి పనే ఫలితం. కొంతమంది అంటారు కదా, మీరు వారిని అంత ప్రేమగా చూస్తున్నారు, మీకేం కలిసి వస్తుంది అంటారు, లోకాచారంగా అంటారు. మీరు వారిని అంత ప్రేమగా చూసుకుంటున్నారు, మీరు ఏం కలిసి వస్తున్నారు? ఆ ప్రేమగా అదే ఫలితం, ఆ ప్రేమగా చూడటమే ఫలితం. వర్క్ ఇట్సెల్ఫ్ ఈజ్ రివార్డ్. గుణము ధనము రెండు కావాలంటే రాముణ్ణి ఆశ్రయించండి. ధనమును చూడ గుణం లేకపోవచ్చు, గుణమును చూడ ధనం లేకపోవచ్చు, ఈ రెండు కావాలంటే మీకు రాముడే దిక్కు. ధర్మవాన్ ఎవడు మన రాముడెవరు? ధర్మవాన్ వీర్యవాన్. ఆత్మ గురించి నాలుగు మాటలు చెప్పటమే కాదు, వీర్యవాన్. జ్ఞానం గురించి నాలుగు మాటలు చెప్పటం చెప్పటానికి కదా, మహాబలవాన్. ఇప్పుడు కంసుడు పెద్ద రాజే అవటానికి మంచి బలమైన వాడే ఎవరు? కంసుడు. ఆ కంసుడిని చంపటానికి కృష్ణుడు పెద్ద ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదు. ఏమయ్య మావయ్య బాగున్నా అని చచ్చిపోయాడు. మీకు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, ఆడేం పెద్ద చక్రాలు అవి పట్టుకోలేదు కృష్ణుడు. కంసుడు జ్ఞానమే కదా ఎవరికి? కృష్ణుడికి. ఇది ఎలా పట్టుకున్నాడు? ఎలా పట్టుకుంటాడు చచ్చి అంటే ఏమవుతుందంటే మీకు ఆడు ఎలా పట్టుకుంటే చచ్చిపోయాడు అనిపిస్తుంది. ఆ కంసుడికి ఏమనిపిస్తుంది అంటే ఒక 1000 ఏనుగులు వచ్చాడు మీద పడిపోతే ఎలా పేసైపోతున్నాడు అయిపోతాడు. అంటే అంత బరువు ఉంటాడు ఆడ, ఆ కృష్ణుడి చెయ్యి ఆడి మీద పెట్టినప్పుడు అంత బరువు పెట్టేస్తాడు, చచ్చిపో పేసరైపోతాడు. మనం చూసేవాళ్ళకి ఏమవుతుంది, ఏంటి ముట్టుకున్నాడు అది చచ్చిపోయాడు అనుకుంటాం, అలా కాదు. ఆ కంసుడి మీద 1000 ఏనుగులు వచ్చి మీద పడుతున్నట్టే అలా పేసరైపోతాడు. ఉరికి ఏమనలేదు, ఉరికి ఈ సింహాసనం దగ్గరికి వెళ్ళాడు, ఇలా అన్నాడు, పడిపోయి చచ్చిపోయాడు. ఆ చక్రం అది ఏదో విడిచిపెట్టలేదు వీడు, చచ్చిపోతే అలా ముట్టుకు మనకేమనిపిస్తుంది అదేంటి ముట్టుకున్నాడు అప్పుడు చచ్చిపోయాడు అనుకుంటాం కదా. మనం ముట్టుకోవడం కాదు అది, అడగా ముట్టుకోవడం అనుకోండు, పెద్ద కొండ వచ్చి ఆడ మీద పడిపోయినట్లు చచ్చిపోతాడు. మహాబలవాన్ వీర్యవాన్. అలా ఆడు ఓ కొండను పిండి చేయాలనుకుంటాడు, ఆ కొండ మీద అలా చేయిస్తే పిండి అయిపోతుంది. జ్ఞానవాన్ శక్తివాన్. అక్కడ జ్ఞానం ఒకటే కాదు, శక్తి కూడా ఉంటుంది. అది జ్ఞానం కాదు, అక్కడ శక్తి కూడా ఉంటుంది. గుణవాన్ విరియం కృతజ్ఞత. రాముడు దేవుడైనప్పటికీ, రాముడు దేవుడై మీరు ఇంకోటి జ్ఞాపకించుకోరు, మనిషిగా దేవుడు వస్తే ఎలా ఉంటాడో రాముడు చూడాలి. మీకు అర్థమవుతుంది, మనిషి దేవుడు అయితే ఎలా ఉంటాడో రాముడు చూడాలి. తర్వాత ఆయన అంతటివాడైనప్పటికీ ఈ అన్నపూర్ణ ఎప్పుడైనా రాముడికి మంచి మాట చెప్పింది అనుకోండి, ఏదో ఒక మంచి మాట చెప్పింది అనుకోండి రాముడికి, జీవితం పొడుగునే జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆ మంచి మాట వల్ల మనం బాగుపడ్డాము. కృతజ్ఞత, అది కృతజ్ఞత వాన్. అసలు చాలామంది మనుషులు కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియదు. నూటికి నూరు పాళ్ళు కృతజ్ఞత ఉన్నవాడు రామచంద్రమూర్తి. అయితే మన పాలకొడే రామచంద్రం లేకుండా ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నాము. రామచంద్రం అంటే రామచంద్రుడు అంటే రామచంద్రుడు.
రామచంద్రానికి ఎవరి పద్ధతి అని నచ్చలేదు అనుకున్న ఉదాహరణకి నాకు ఆశ్చర్యం వేసి వాడు ఏమన్నాడంటే అంటే వాడు అలా మాట్లాడుకుంటే అలా మాట్లాడకుండా ఉంటే బాగుండని అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండని అనేవాడు తిట్టివాడు కాదు వాళ్ళు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండ అలా మాట్లాడకుండా అలా ప్రవర్తించకుండా వాళ్ళ బిహేవియర్ అలా ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా అలా అనేవాడు పాజిటివ్గా చెప్పేవాడు కానీ ఎప్పుడు నెగిటివ్గా చెప్పేవాడు కాదు అతను రామచంద్రుడు ఎప్పుడు పాజిటివ్గా చెప్పాడు కానీ ఎప్పుడు నెగిటివ్గా చెప్పలేదు వాళ్ళు అలా ఉండకుండా ఉంటేనే బాగుపడతారండి అంటే అలా ఉండకూడదని చెప్పటం అన్నమాట అది రామచంద్రుడు అంటే ఏ ఏ విషయాన్ని పాజిటివ్గా చెప్పాడు కానీ నెగిటివ్గా చెప్పాడు కానీ కృతజ్ఞత రాముడికి మీరు ఏదైనా ఒక మంచి మాట చెప్పారనుకోండి ఏమండి అది ఆయనకు తెలుసు వేదస్ వేదాలు యొక్క మీరు చెప్పిన మంచి మాట అది తెలుసు ఆ మంచి మాట తెలుసు అప్పుడే కొత్తగా వింటున్నట్టుగా వినేవాడు వాడు రాముడు అప్పుడే మీరు చెబుతుంటేనే అంతకుముందు ఆ పేరు విన్నట్టు అది అప్పుడే కొత్తగా వింటున్నావు అన్నట్టుగా వినేవాడు వాడు అటువంటి కృతజ్ఞత స్వభావం గలవాడు రాముడు ధర్మవాన్ సత్యవాన్ ధర్మవాన్ సత్యవాన్ ప్రియ దర్శిన ఇంకా చూసే కొలిది చూడటమే తాగే కొలిది తాగటం ఇంకా జురుకునే కొలిది జురుకోవటం ఇంకా ముఖం అటు ఇటు చెప్పలేరు రాముడు అంత చూ మీరు చూస్తున్నారనుకోండి ముఖం ఇంకా పక్క చెప్పలేరు ఈ ముఖం పక్కకి వెళ్ళదు ఇంకా ఏదో అరగంట చూశాం కదా గంట చూశాం కదా ఇంకా సరిపోదు ప్రియ దర్శిన ఇంకెంతసేపు అలా ప్రియంగా చూడటమే ఒకసారి అనిపిస్తుంది ఈ రెండు కళ్ళు సరిపోవు ఇంకో భగవంతుని ఇంకో 1000 కళ్ళు ఇస్తే బాగున్నాను రెండు కళ్ళతో చూడలేకపోతున్నావు రెండు కళ్ళు సరిపోవటం ఇంకో 1000 కళ్ళు చూసి ప్రియ దర్శనం ఎంతసేపు చూసినా ప్రియమే ఇంకా అప్రియం లేదు ఈ రెండు కళ్ళు చూడటం రెండు కళ్ళు సరిపోవటం లేదు చూడటానికి 1000 కళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది అనమాట మీరు ఎంతసేపు చూసినా చూడటం అలాగే దర్శనం చచ్చిపోయాడు కనపడక వాడికి రాముడు సమర్థ సమర్థవాన్ ఒక్కోటి ఒక్కోటి జ్ఞాపకం వస్తుంది చాలా మర్చిపోయాను అది కళ్యాణ గుణాలను ఎవడు లెక్క పెట్టకండి సముద్రంలో బుడగలను ఎవడు లెక్క పెట్ట సమర్థవాన్ సమర్థవాన్ అంటే రాముడికి మీరు ఏదైనా పని చెప్పగలించుకుంటారు ఆ పని పూర్తి చేసేస్తాడు మరి అస్తమానం అడగడు ఎలా చేయమంటారు ఏంటి ఆ పని అర్థం మీరు చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాడు బాగా అర్థం చేసుకుంటాడు మీకు అస్తమానం మళ్ళీ ఫోన్లు చేయడు మీకు అస్తమానం ఫోన్లు చేసి ఏమంటే ఏమంటారు అక్కడ ఎలా మాకు నుంచోమంటారో కూర్చోమంటారో చదవ చెప్పమంటారా ముందు చెప్పమంటారా అలా ఏమంటే మీరు ఏదో పని చెప్పారనుకున్న వాళ్ళు చేయాలనుకున్నాడు అనుకోండి ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి మాట ఎక్కడ ఆఫ్ చేయాలి మాట ఎక్కడ పెంచాలి కొంచెం వాయిస్ ఎక్కడ పెంచాలి వాయిస్ ఎక్కడ ఎక్కడ మళ్ళీ మీకు ఫోన్ చేసి ఏమంటే ఎలా మాట్లాడమంటారు బుధవారం మాట్లాడమంటారు లక్ష్మీవారం అలా కాదు ఆ పని ఎలాగ అవుతుంది అలాగే చేసేస్తారు వాడు సమర్థవాన్ ఇంకా మరి అక్కడ ఫోన్లు పెట్టుకోండి ఏమన్నా నుంచోమంటారో బుధ 9 మాట్లాడారు ఇది ఆ పని ఎలాగ అవుతాడు వల్ల పని అవ్వకపోయిన పని చెరగొట్టుకొస్తాడు ఈ కంపెనీ వాడు పెద్ద పెద్దగా నెలకి 5 లక్షలు 6 లక్షలు వాళ్ళు ఉన్నారు జీతగాడ మెడ్రాసులు వాళ్ళు అంటా ఉంటారు మేము ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి మేము కారులో కూర్చున్నావా కా ఇంటికాడ ఉన్నాం లాడ్జింగ్లో ఉన్నాం కారులో కూర్చున్న ఆఫీసులో ఉన్నాం మేము వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు మేమే చెప్తూ ఉండాలి ఇప్పుడు 4 చోట ఉంటాం అనుకోండి న్యూయార్క్లో ఉంటామని చెప్తాం అనుకోండి 4 సరిగ్గా అక్కడ ఫోన్ చేస్తాడు మేము ఉన్నావా లేదు తెలుసుకోవడానికి నువ్వు ఉన్నావు లేదని అడుగుతాడు ఇలా ఏదో ఉంటే ఫోన్లు రాముడికి ఇంకా మీరు ఫోన్ చేయక్కర్లేదు పనే తాత్క పని చేసేటప్పుడు మాట్లాడేందుకు సమర్థవాన్ ఏంటది మీకు మోక్షం ఇవ్వాలనుకుంటాడు అనుకోండి అనుకోండి మీకు మోక్షం ఇవ్వాలని అనుకుంటాడు అనుకోండి రాముడు ఇంకా మీరేం అనక్కర్లేదు అయ్యా ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలనే అన్నీ ఆయన చూసేసుకుంటాడు ఆయన అక్క
లేదా మీకు మోక్షం కావాలని అడగటం కానీ లేదా ఎప్పుడు ఇమ్మంటారని అడగటం కానీ ఇంక ఏం ఉండదు. అది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆ పని అంతా చూసుకోవడం ఇచ్చేయడు సమర్థవాన్, అసమర్థుడు కాదు సమర్థవాన్. ఇంకా చాలా ఉన్నాయి నాకు జ్ఞాపకం రావటం, మట్టి బుర్ర అయిపోయింది. వయసు వచ్చి కొలిది మట్టి బుర్ర అయిపోతుంది, వయసు వచ్చి కొలిది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. సమర్థవాన్ ఇప్పుడు మీకు ఏదో పని చేస్తానంటాడు అనుకోండి రాముడు, ఆ టైం చూసుకుంటాడు, అది మర్చిపోవడం అంటూ ఉండదు. మరి మర్చిపోవటం జ్ఞాపకం పెట్టుకోవడం జీవుడి లక్షణం, అది మనస్సు లక్షణం. మీకు మీకు ఏదైనా మాట పని చేస్తాం అది ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చూ అన్నీ ఆడే చూసుకుంటాడు. మీ గురికి వర్తమానం వస్తుంది అంతే. ఇంకా ఫోన్లు కూడా ఉండదు, సమర్థవాన్ అసమర్థుడు కాదు. అది కొంతమందిని మనం కూడా తీసుకెళ్ళకూడదు, కూడా తీసుకెళ్తే మనం ఏదో మాట్లాడతాను కూడా తెలిసి తెలియని మాటలు మాట్లాడి పని చేరగొట్టేస్తారు. కొంతమంది జనాలు మనం కూడా తీసుకెళ్ళకూడదు అని పని చెడగొట్టాలని చెడగొట్టారు, ఏదో పిచ్చ మాటలు తెలివి తక్కువ మాటలు మాట్లాడే పని చెడగొట్టేస్తారు. కొంతమంది జనాన్ని అసలు మనం కూడా తీసుకెళ్ళకూడదు. ఆ జరిగే పని కూడా చెడగొట్టేస్తారు. అది చెడగొట్టాలని చెడగొట్టరు కానీ తెలివి తక్కువ మంద. సమర్థవాన్ ఏమండి పరిపూర్ణమైన వైరాగ్యం గల ఈ డిస్పాషన్ ఈ వాల్మీకి అంటాడు. ఆయన వైరాగ్యం ఎటువంటిదంటే ఈ డిస్పాషన్ ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ డిస్పాషన్ ఈజ్ వైరాగ్య ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే నూటికి 100 మార్కులు వచ్చినాడు ఎలా ఉంటాడు? కొంతమంది 100 మార్కులు కాదు, కొంతమంది మీకు తెలియదేమో 100 మార్కులు వస్తాయి, కొంతమందికి 100 వస్తాయి. అవి ఎలా వస్తాయంటే 100 మార్కులు అనుకోండి, 110 ఎలా వస్తాయని మీరు అనుకోవచ్చు. మీకు అర్థమవుతుంది, ఇప్పుడు 10 లెక్కలు ఇచ్చి 8 లెక్కలు చేయమన్నారు అనుకోండి, అనుకోని మాట తెలుసుకుని 8 లెక్కలు చేసిన వాడికి ఒక్కోసారి 100 వేసేస్తారు. కొన్ని ఖాళీగా కూర్చున్నాను మిగతా 2 లెక్కలు చేసేస్తాడు అనుకోని వాడికి 110 120 ఇస్తాయి. అక్కడ 8 లెక్క చేస్తూ సార్ వాడు 10 చేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? అది వైరాగ్యం గురించి చెప్పాడు. అంటే ఎంత వైరాగ్యవంతుడో వాల్మీకి చెప్పాడు. ఎవరు? రాముడు. 100 పాళ్ళు వైరాగ్యం అంటారు. ఈజ్ డిస్పాషన్ ఏమన్నాడు? ఈజ్ వైరాగ్య ఈజ్ డిస్పాషన్ ఈజ్ యాజ్ ఎ కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవడైనా సినిమాలో బాగా యాక్ట్ చేశాడు అనుకోండి, అనుకోండి ఇప్పుడు భరత్ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ఇంకో భర్త యాక్ట్ చేయాలి కానీ ఇంకోటి వాళ్ళు యాక్ట్ చేస్తే మళ్ళీ భర్త యాక్ట్ చేయాలంట. అంటే వైరాగ్యమే రూపం ధరించి వచ్చింది. అక్కడ ఎలా వచ్చింది? వైరాగ్యమే రూపం ధరించి వచ్చింది. నువ్వు భరత్ బాగా సినిమా యాక్ట్ చేశాడనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇంకో భరత్ ఎక్కడ ఉన్నాడు? ఏమనిపిస్తుంది మనకి? వెరీ జనగర భర్త్ భరత్. అంటే రాముడి వైరాగ్యాలు ఏమని చెప్పాడు వాల్మీకి? ఈజ్ వైరాగ్య ఈజ్ డిస్పాషన్ ఈజ్ యాజ్ కంప్లీట్ అది ఇట్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే వైరాగ్యమే రూపం దాల్చి వచ్చింది. అంటే ఎంత వైరాగ్యవంతుడంటే 14 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయింది,
అయిపోయిన తర్వాత నందిగ్రామం అనే ఏదో ఊరుంది, అయోధ్యకి 10 మైళ్ళు దూరంలో ఉంటుంది. అక్కడికి వచ్చాడు, ముందు డైరెక్ట్గా అయోధ్యకి వెళ్ళలేదు, అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆంజనేయ స్వామిని పిలిచాడు. రాముడు దేహం వేరు, ఆంజనేయ స్వామి దేహం వేరు, దేహాలు వేరు కానీ మనస్సు ఒకటే. రాముడు దేహం వేరు, ఆంజనేయ స్వామి దేహం వేరు కానీ మనస్సు ఒకటే. ఇక శరీరాలు వేరు, మన మైండ్ అంతా ఉంటే లోపల శరీరం ఉంటే. ఆంజనేయ స్వామిని పిలిచి రామచంద్రమూర్తి వచ్చి భరతుడితో చెప్పు, నందిగ్రామంలో ఉన్నాడు ఆంజనేయ స్వామి, ఇలా చెప్పు చెప్తే ఆడు ముఖం వచ్చే మాటలు చెప్పినప్పుడు ఆ ముఖం ఎలా ఉందో చూడమన్నాడు. రామచంద్రయ్యారు 2 నిమిషాలు ముగించేద్దాం, 2 నిమిషాలు ముగించేద్దాం, ముగించేద్దాం. ఇప్పుడు రాముడు నందిగ్రామంలో ఉన్నాడు. ఊరికే ఆంజనేయస్వామి నువ్వేం అనవసరం ఎక్కువ మాట్లాడుకో, ఊరికే రాముడు నందిగ్రామంలో ఉన్నాడని చెప్పు. చెప్ప మాట చెప్పేసి ముఖం వంక చూడు, ఆ ముఖం వంక చూడు. అది రాముడు రాగానే నందిగ్రామంలో అయ్యో ఆనందం వచ్చేసింది అనుకో ముఖం. ఎవరికి? భరతుడి ముఖం ఆనందం సంతోషం వచ్చేసింది అనుకో. మనం అయోధ్యలోకి వెళ్దాం. అయ్యో ఎప్పుడే రాముడు వచ్చేసాడా, మన మంత్రి పదవి పోతామేమో. అయ్యా అప్పుడే రాముడు వచ్చేసాడు, అప్పుడే 14 సంవత్సరాలు అయిపోయిందా, మన మంత్రి పదవి పోతామేమో. ఒకవేళ మన రాజ్యం కాడికి చేసుకోవాలి ఉందనుకో. ఎవరికి? భరతుడికి. అప్పుడే 14 సంవత్సరాలు, అప్పుడే రాముడు వచ్చేసాడా, మన పరిపాలన ఆగిపోతుందేమో, మన రూల్ చేయటం ఆగిపోతుందేమో అని ఎలాగైనా రాముడు వచ్చే సంతోషం లేకుండా మనసు ముఖం మిగిసిపోయినట్టుంది అనుకో. ఒకవేళ ఆమోదం పుచ్చుకున్నప్పుడు ముఖం ఎలా ఉంటుందో అలా ముఖం పెట్టాడనుకో. ఆమోదం పుచ్చుకున్నప్పుడు ముఖం ఎలా పెట్టుకుంటాడు అనుకో. రాజ్యం ఆడికి ఇచ్చొద్దు, రాజ్యం ఆడికి ఇచ్చేసి మనం ఇంకా అయోధ్యకి వెళ్ళొద్దు, వాడి పరిపాలన చేసుకుంటాడు. కానీ రాముడు ఇచ్చాడని ఆనందిస్తాడు అనుకో, అప్పుడు మనం అయోధ్యలో ఎంటర్ అవుదాం, లేకపోతే ఎంటర్ అవ్వద్దు. ఒక లీగల్గా మనం ఒప్పుదారులు అయినప్పటికీ రామాస్ డిటాచ్మెంట్ ఈజ్ యాజ్ ఎ కంప్లీట్, యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది ఎక్కువ మాట్లాడుకు భరతుడితో, ఆ ముఖం చూడు, ఆ కళ్ళు ఎలా ఉన్నాయో, ముక్కు ఎలా ఉందో, ఈ నుదిరి ఎలా ఉందో. రాముడు వచ్చాడని వార్త చెప్పు. ఆ వార్త చెప్పినప్పుడు ఆ రియాక్షను, ఆ ఫేస్లో మైండ్లో రియాక్షను, ఫేస్లో రియాక్షను, ఆ కళ్ళలో రియాక్షను. కళ్ళు ఏమైనా మన వార్త చెప్పిన వెంటనే కళ్ళు ఏమైనా పెద్ద కళ్ళు అయినాయా, లేకపోతే పిల్లి కళ్ళు అయిపోయినాయా, కళ్ళు కూడా చూడమన్నాడు. కళ్ళు ఆ ఫేస్ రియాక్షను వాడు ఆనందించాడని మనం అడగం, లేకపోతే మానేద్దాం, వాడి రూల్ చేసుకుంటాడు వాడు రాముడు. మాకు వేరే ఇంకో మాకు ఐడెంటిటీ, మిమ్మల్ని ఏమో నాకు విడిచిపెట్టాను లేదు, నన్నేమో మీకు విడిచిపెట్టాను. కానీ మీటింగ్ తర్వాత పార్టింగ్ వస్తుంది, మీటింగ్ తర్వాత ఏమొస్తుంది, పార్టింగ్ వస్తుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని. ఒకసారి మనసులో ఏముందో ముఖంలో తెలుస్తూ ఉంటుంది, మనసులో ఏముందో ముఖంలో తెలుస్తూ ఉంటుంది. అంటే నువ్వు ముఖం చూసి వచ్చి అనవసరంగా కాన్వర్సేషన్ పెంచుకో, మాటలు పెంచకూడదు, ముఖాన్ని అబ్జర్వ్ చేసి వచ్చి. ఇప్పుడు నాకు రాముడు అంటే ఇష్టం లేదని భరతుడు చెప్పడు కదా, నిజంగా ఇష్టం లేకపోయినా నోరుతో చెప్పడు కదా భరతుడు ఇష్టం లే, ఇష్టం లేకపోయినా ఎవడో అమాయకుడు కూడా చెప్పడు అలాగే. మీరంటే మాకు ఇష్టం లేదని సరసా, ఒక మనసులో ఇష్టం లేకపోయినా పైకి అందరు కదా మీరంటే మాకు ఇష్టం లేదని. అలా భరతుడు అండ కదా, అంటే ఫేస్ రీడింగ్ అనమాట, ఫేస్ చూసి వచ్చే అంటాడు అంతే. ఆ కళ్ళు చూడు, ముక్కు చూడు, ఆ ఫేస్ ఎలా ఉందో అని చూసి అబ్జర్వ్ చేసి వచ్చి అది ఆనందిస్తే మనం అడగం.
అది ఆనందించబడ రాజ్యం ఆడే చేసుకుంటాడు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మ్యారేజ్. పైకనొద్దు, రామ మంత్రం చేసుకున్నాడు ఇలా చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంతకుముందు ఏదైనా మంత్రాలు చేసుకుంటే అంటే మార్చక్కర్లేదు, అన్ని మంత్రాలు ఒకటే. మన శ్రద్ధగా చేసుకుంటే అన్ని మంత్రాలు సమానమైన ఫలితాన్ని ఇస్తాయి. ఊరికి చెప్తాను చేసుకున్నాడు చేసుకోండి, ఇష్టమైన అన్నీ ఒకటే. ఓం శ్రీం రామ్ రామాయ నమః. మీరు పైకి అనొద్దు, ఊరికి వినండి. ఓం శ్రీం రామ్ రామాయ నమః. 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 లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.